గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి గారికి సవినయంగా చెప్పే విషయాలను, అయ్యా నమస్కారం అండి. కేసీఆర్ గారు, మీరు కరీంనగర్ సభలో చాలా బాగా మాట్లాడారు. అందులకు దేశంలోని పరిస్థితులన్నింటినీ బేరీచేసి మాట్లాడడం జరిగింది. అలా మీరు మాట్లాడడం చాలా మంచి విషయాలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో మీరు చెప్పారు. రైతులకు తప్ప అందరికి కూడా యూనియన్లు ఉన్నాయని, అందరికి కూడా ప్రతి వాడికి ఉన్నాయని చెప్పారు. ఇది నిజమైన విషయము. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే, మిమ్మల్ని ఎవరు విమర్శించినా మీరు విమర్శను తట్టుకోలేరు, కానీ మీరు గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు మోడీ గారి మీద మోడీ గాడు అన్నారు. ఇది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎందుకనగా, ఆయనను గౌరవించవలసిన బాధ్యత మీకున్నది. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ ఒక ప్రధానమంత్రిని మోడీ గాడు అనడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. అలానే ఇంకొక మాట కూడా చెప్పారు, 20 సార్లు కలిశాను, లెటర్లు ఇచ్చాను, ఉపాధి హామీ పథకంలో వ్యవసాయానికి అనుసంధానం చేయండి అని, ఉత్తర తెలంగాణలో చేయమని, ఇంకా అన్నీ చేయమని, స్టేట్లో చేయమని చెప్తున్నాను. ఇప్పుడు ఇంకొక మాట మీరు చెప్పారు, బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏం చేశాయి రైతులకు అని మీరు అడుగుతున్నారు. యూపీఏ గవర్నమెంట్లో మీరు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు, పొత్తులతోటి, కాంగ్రెస్ పొత్తులతోటి. అప్పుడు మీరు క్యాబినెట్లో ఈ మాట చెప్పలేదా? దేశం గురించి ఇంత ఆలోచన చేసేటువంటి వ్యక్తులు మీకు అధికారం వచ్చి ఒక మంత్రిగా ఢిల్లీలో కూర్చోబెట్టినప్పుడు, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో మీరు క్యాబినెట్లో ఈ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని మీరు ఎందుకు చెప్పలేదు? నేను స్ట్రైట్గా క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు. ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎందుకనగా, మీరు యూపీఏ గవర్నమెంట్లో మీరు మంత్రిగా పనిచేసేటప్పుడు మీరు చేసినటువంటి అవకతవకలు కానీ, లేదా వేరే కొన్ని చట్టవిరుద్ధమైన పనులు కానీ ప్రజలకు ఎవరికి తెలియదని మీరు అనుకోవద్దు. దానివల్ల మీరు చేసినటువంటి పద్ధతులను, మీరు రాజ్యాంగ విరుద్ధమైన చేసిన పనులకు, అది సోనియా గాంధీ గారు కూడా చెప్పడం జరిగింది. మీరు తర్వాత కాలంలో మీరు అలిగి కొట్లాడి లేదా ఏదో విషయం రిజైన్ చేసి బయటకు వచ్చారు. అక్కడ వచ్చారు, ఇక్కడ వచ్చారు, ఉమ్మడి రాష్ట్రంలో. ఓకే, అది మీ సొంత విషయము. మళ్ళీ రాజీనామా చేశారు, ప్రజల డబ్బును వేస్ట్ చేశారు, మళ్ళా నిలబడ్డారు, ఎంపీగా మళ్ళా గెలిచారు, రకరకాలుగా మీరు చేశారు. ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్, ఇట్ ఈజ్ నాట్ ప్రాపర్ వే. ప్రభుజల డబ్బును వేస్ట్గా మీరు ఖర్చు పెట్టేయడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. ఇక మీరు సభలో మాట్లాడుతూ చాలా విషయాలు మాట్లాడారు, రైతులు, యూనియన్లు, తర్వాత రైతులకు. ఇప్పుడు నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని, ఒక ఎకరాకు రబీ ఖరీఫ్ సీజన్లో 4,000-8,000 రూపాయలు ఇస్తానని చెప్తున్నారు వారికి పెట్టుబడి. మీరు 4,000-4,000 ఇస్తే 4,000 ఎందుకు సరిపోతుందండి? ఒక ఎకరాకి 25,000 ఇవ్వండి, ధనిక రాష్ట్రం కదా, వాళ్ళు సన్నకారు రైతులకు 25,000 ఇవ్వండి, మధ్యకారు రైతులకు ఇంకా కొంచెం తక్కువ ఇవ్వండి, మీరు ఆ విధంగా ఇవ్వండి. రెవెన్యూ వారు, వారి ఘనకీర్తి, వారు ఏదో బాగా పనిచేశారని మీరు వారికి ఒక నెల బోనస్గా డబ్బులు ప్రకటించారు. అక్కడ విఆర్ఓలు ఏం చేశారు, తహసీల్దారు ఎలా ఎంత సంపాదించారు, వారు చేసినటువంటి కింద ఫీల్డ్లో ఒక ఎకరాకు ఎంత, వాళ్ళు ఏ విధంగా రైతులను ఇబ్బంది పెట్టారు, ఆ సమస్యల మీద మీరు మాట్లాడలేదు. ఆ సమస్యల మీద నేను అధ్యయనం చేశాను. ఒక విఆర్ఓ చెప్పిన మాట ఏంటంటే, రైతును వాళ్ళ ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటూ ఆయనకు పనిచేయడానికి ఒక ఎకరాకు ఏదో ప్రలోభ పెట్టాడు. ఇవన్నీ కూడా మీరు గ్రౌండ్ లెవెల్లో చూడాలని. పోచారం శ్రీనివాస రెడ్డి గారి గురించి చెప్పారు, అద్భుతమైన వ్యక్తి, రైతని. గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి కూడా, అద్భుతమైన రైతు, చాలా వ్యవసాయం చేస్తాడు అని. ఓకే, మీరు మీది మీ మీ కార్యకర్తలను పొగుడుతున్నారు, మీది మీ దగ్గర ఉండేటువంటి పార్టీ వ్యక్తులను మీరు పొగుడుతున్నారు. ఓకే, అది మీకు ఇది
ఈ సభకు ఎన్ని రైతు సమన్వయ సమితికి ఆయన క్యాబినెట్ హోదా ఇవ్వడాని కోసము ఈ తతంగము ఈ మీటింగు పెట్టారనేది నా భావన. ఎందుకనగా మీరు గతంలో సుఖేందర్ రెడ్డి గారికి మాట ఇచ్చారు కాబట్టి మీరు ఏదో ఒక పదవి ఇవ్వాలి కాబట్టి మీరు ఈ విధంగా చేస్తున్నారని చెప్పారు. దేశం గురించి మాట్లాడారు, గోదావరి, కృష్ణ, డెల్టా, భూమి, 1 లక్ష చిల్లర మనకు భూమి ఉంది, టీఎంసీలను వినియోగించుకోవడం లేదు, 30-40% అని. ఇవన్నీ ఓకే, మీరు చెప్పేటువంటి ఇప్పుడు మీరు 40 ఏళ్ళు ఏం చేశారు, తర్వాత వీళ్ళు ఏం చేశారు, బీజేపీ ఏం చేసింది, మోడీ గారి గురించి, కాంగ్రెస్ గురించి ఉతికి ఆరేశారు. ఓకే, ఇది మంచిదే, ఓకే, ఇది ఎన్నికల సభ కాదండి. మీరు మీ పార్టీ ఒక 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 విధమైనటువంటి మీటింగు, ఈ మీటింగులో మీరేం చేస్తారో చెప్పండి. రైతులకు పెట్టుబడి ఎక్కువ పెంచండి, రైతుల సమస్యలను పరిష్కరించండి, అవినీతిని అరికట్టండి, రైతులకు నీళ్లు అందరికీ చెందేటట్లు చేయండి, మిషన్ కాకతీయ గురించి, మిషన్ భగీరథ గురించి, తర్వాత పోలవరం ప్రాజెక్టు గురించి చెప్పారు. మీరు ఇండస్ట్రియల్ పార్కు గురించి కూడా చెప్పాలని చెప్తున్నాను, ఫార్మాసిటీ. తర్వాత మీరు మీకు పూర్తి అవగాహన నీటి పారుదల ఉన్నది, దానికి ధన్యవాదములు. నీరు తూర్పు నుంచి పడమరకు, పడమ నుంచి తూర్పుకు నడిచేదాని మీద కూడా మీరు చిన్నపిల్లల క్లాత్ చెప్పినట్టు చెప్పారు. ఓకే, ఇది కూడా మంచిదే, చాలామందికి ప్రజలకు తెలియదు. మీరు ఇప్పుడు ప్రజెంటు ఏ విధంగా రైతులకు సహాయం చేస్తారు, ఆ రైతులకు ఏ విధంగా చేస్తారనే విషయాన్ని పూర్తిగా చెప్పాలి. మీరు గ్రీన్ పేపర్ అని ఇంకొకటని సలహాలు సూచనలు అని చెప్తున్నారు. మీ కార్యకర్తలు ఇచ్చినా, సామాజిక కార్యకర్తల సలహాలు ఇచ్చినా, ఎమ్మెల్యేలు ఇచ్చినా, మినిస్టర్లు ఇచ్చినా, ఎవరిచ్చినా దాన్ని మీరు పరిగణనలోకి తీసుకోరు. ఎందుకనగా మీరు ముందే డిసైడ్ అయిపోయారు 2 సంవత్సరాల క్రితమే. గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి పోస్ట్ ఇవ్వడానికి కోసమే మీరు ఇలాంటివి చేశారని మీరు ఇంకా ఒక ప్రతిపక్ష నాయకుడు చెప్పాడు. స్థానిక సంస్థలు వాళ్లకు నిర్వీర్యమైతే ఇది ఎగ్జాక్ట్లీ రైట్. ఎందుకనగా ఇప్పుడున్న వ్యవస్థలను పని చేపియండి, మళ్ళీ కొత్త వ్యవస్థ ఎందుకండి? డబ్బులు డబ్బులు దండగా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, ఎన్ని వేల కోట్ల రూపాయలు మీరు అప్పు చేస్తున్నారు, దాన్ని ఏ రోజైనా శ్వేతపత్రం ఉపయోగించి ఇంత డబ్బు కడుతున్నాం పవర్ ప్రజెంటేషన్ చెప్తున్నారా? చెప్పడం లేదు. కాబట్టి దయచేసి నేను చెప్తున్నాను, ప్రజలకు మేలు చేస్తున్నారు మీ ప్రభుత్వం, మీది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వానికి నిధులు ఇవ్వకపోతే అడిగే హక్కు మీకుంది, కానీ ప్రభుత్వాన్ని విమర్శించండి, బీజేపీ పార్టీని విమర్శించండి, కానీ ఒక అధికార పదవిలో ఉండేటువంటి మోడీ గారిని విమర్శించడం 100% తప్పు అనేది నా భావన. ఇంకా సాధులు సన్యాసులు వాళ్ళు వీళ్ళు అన్నారు గతంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రులను, రేపొద్దున మీరు దిగిపోయిన తర్వాత కూడా మీ తప్పులను అందరూ తీస్తారు, ఇది కరెక్ట్ కాదు. ఇంతటితో నేను విరమిస్తూ జై హింద్. కావున మీరు ఏం చేసేది ప్రజలకు సందేశ రూపంలో మీరు చెప్పండి. ధన్యవాదములు కేసీఆర్ గారికి. నమస్తే, నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి, సామాజిక కార్యకర్తను.